ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే గుణవంతుడు బలవంతుడు భగవంతుడు రా ధనమేరా అన్నిటికీ మూలం అందుకే ఇవాళ మనీ సేవింగ్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సుహా టీచర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి హ్యాపీగా ఉన్నారు కదా నేను కూడా హ్యాపీగా ఉన్నాను మీరు కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో శ్రావణ శుక్రవారం అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మన వరలక్ష్మి వ్రతం స్త్రీలకు ఎంతో ఇష్టమైనటువంటి వరలక్ష్మి వ్రతానికి నేను ఏ విధంగా మనీని సేవ్ చేస్తున్నాను అంటే మనం అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక వస్తువు కానీ వెండి వస్తువు కానీ గోల్డ్ కానీ మన తాహతకి తగినట్టుగా ఏదో ఒకటి కొనుక్కుంటాం కదండి దానికోసం నేను మనీని ఏ విధంగా సేవ్ చేస్తున్నాను అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను నేను అలాగే మనీని సేవ్ చేసి రూపాయి రూపాయి కూడబెట్టి ఏ విధంగా గోల్డ్ కొను కొనుక్కున్నానో కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను నేనైతే జూన్ ట్వంటీ థర్డ్ నుంచి సేవింగ్ అనేది స్టార్ట్ చేశానండి రోజు హండ్రెడ్ రూపీస్ ఈ హుండీలో అనేవి వేస్తూ ఉన్నాను ఎంత వీలైతే అంత హండ్రెడ్ అయినా ఫిఫ్టీ అయినా లేకుంటే మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని టెన్స్ ఫోర్ మెంబర్స్ ఉంటే ఫార్టీ రూపీస్ అయినా అలా వేసుకుంటూ రండి ఇంకా ఉందనుకోండి ఫైవ్ హండ్రెడ్ అయినా వేయండి నేను హండ్రెడ్ రూపీస్ అయితే వేయగలను అందుకే హండ్రెడ్ వేస్తున్నాను ఈ ఇయరు వరలక్ష్మి వ్రతము ఆగస్టు సిక్స్టీన్త్న వచ్చిందండి ఈ జూన్ నెలలో ట్వంటీ థర్డ్ నుంచి ఎయిట్ డేస్ అలాగే జూలైలో థర్టీ వన్ డేస్ ఆగస్ట్లో ఫోర్టీన్త్ వరకు అనుకున్నాను కాబట్టి ఫోర్టీన్ డేస్ అన్నీ కలిపితే ఫిఫ్టీ త్రీ డేస్ అవుతాయండి రోజుకి హండ్రెడ్ రూపీస్ లెక్కన ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ నేను సేవ్ చేయగలుగుతాను వీడియో పోస్ట్ చేసేసరికి వన్ వీక్ అయిపోతుంది నేను ఈ వన్ వీక్ పాటు వేస్తూ ఉన్నాను అనమాట నేను చేయగలనా లేదా అని ఒక 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 వారం రోజులు ప్రయత్నం చేశాకనే మీకు చెప్తున్నాను ప్రతిరోజు హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వేసేయాలి అనుకుంటే అలా సేవ్ చేసిన డబ్బులే చూడండి మనము ఏదైనా దక్షిణగా మనం పూజ చేసినప్పుడు దేవుడి దగ్గర పెడతాం కదండి అవి కూడా దానిలో వేస్తాను నా దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసినటువంటి చిల్లర అంతా ఉంది అందులో ఒక టెన్ రూపీస్ కాయిన్స్ అలా ఉన్నాయి అలాగే ఫైవ్ రూపీస్ కాయిన్స్ అలా అన్నీ తీశాను ఈ చిల్లర రూపాయలతో మనం ఏదో పెద్ద పెద్ద ప్లాట్లు కొనలేము అలాగనే ఇల్లులు కట్టించలేమండి కానీ ఈ చిల్లరంతా పోగేస్తే ఒక కనీసం థౌజండ్ రూపీస్ అయినా దానికి ఎంత వస్తే అంత ఏ వస్తువు వస్తే ఆ వస్తువు కొనుక్కుందాం అనుకుంటున్నాను అలాగే ఆటోకి ఇచ్చినటువంటి డబ్బుల్లో నా దగ్గర మిగిలినటువంటి టెన్సు ట్వంటీస్ కూడా అన్నీ ఒక బాక్స్లో వేసి ఉంచుకుంటాను అలా కూరగాయలు కొన్నప్పుడు వచ్చినటువంటి చిల్లర కానివ్వండి అదంతా వేస్ట్ చేయకోకుండా అలాగే ఒక బాక్స్లో వేసుకుంటాను ఇలాంటి చిన్న చిన్న సేవింగ్స్తో అంటే రోజుకి హండ్రెడ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ మన దగ్గర ఎంత ఉంటే అంత హుండీలో వేస్తూనే నేను ఆ హుండీలో వచ్చినటువంటి డబ్బులతోనే ఈ చిన్న హుక్ని కొన్నానండి మేము వెళ్ళే గోల్డ్ షాప్లో కాయిన్స్ లేవని ఆ హుక్ని ఇచ్చారు అలాగే సేవ్ చేసినటువంటి మనీతోనే నేను ఆ రింగ్స్ కానివ్వండి చంపసరాలు కానివ్వండి ఈ చాందబాలి ఇయర్ రింగ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉన్నాయండి అలాగే మాటీలు నెల కళ్యాణ్ లో వాటిల్లో ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలా కట్టుకుంటూ కళ్యాణ్ లో కొన్నటువంటి ఇయర్ రింగ్స్ ఏనండి అవి కూడా ఆల్రెడీ నేను హుండీలో వేసిన డబ్బుల్నే మీకు చూపించడం కోసం తీసేసి మరలా వేస్తున్నానండి ఓల్డ్ రేట్ అయితే దాదాపుగా ఎయిటీ థౌజండ్ అయిపోయిందండి నేనైతే రోజు హండ్రెడ్ రూపీస్ సేవ్ చేయాలనుకుంటున్నాను మీ దగ్గర అలా అంత లేకపోతే కనీసం మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని టెన్స్ అయినా వేయండి చూడండి ఇప్పుడు నేను జూన్ ట్వంటీ థర్డ్ నుంచి అంటే సండే నుంచి స్టార్ట్ చేశాను ఆ మంత్ అంతా ఎయిట్ డేస్ జూలైలో థర్టీ వన్ డేస్ ఆగస్టులో ఫోర్టీన్ డేస్ అంటే ఆగస్టు ఫోర్టీన్త్ వరకు నేను సేవ్ చేస్తాను సిక్స్టీన్త్ వరలక్ష్మి వ్రతం కాబట్టి టోటల్ అయితే ఫిఫ్టీ త్రీ డేస్ అవుతాయి ఫిఫ్టీ త్రీ డేస్కి హండ్రెడ్ రూపీస్ లెక్కన మొత్తం ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అవుతాయి ఈ చిల్లర అంతా కలిపి ఆ రోజు ఎంతైతే అంతా నేను ఏం కావాలనుకుంటే అక్కడ ఆ అమౌంట్కి ఎంత వస్తే అంత తీసుకుందాం అనుకుంటున్నాను ఎప్పుడూ గోల్డేనా అనుకోకండి ఇవాళ మనకి అత్యవసరంగా ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా మనల్ని ఆదుకునేది కేవలం మన బంగారేనండి ఒక అరగంటలో మనం కావాల్సినటువంటి దాన్ని బ్యాంకులో పెట్టి చక్కగా డబ్బు తెచ్చుకోవచ్చు చూసారు కదా దీన్ని కూడా నేను ఇలా సేవింగ్ చేసే ఈ చిన్న కొంచెం బంగారని కొన్నాను మీరు కూడా ఈ వాళ్ళ నుంచే సేవ్ చేయడానికి ట్రై చేయండి ఒక హుండీని పెట్టుకోండి దానిలో మీరు రోజుకి ఎంత వేయగలిగితే అంత వేసి వరలక్ష్మి వ్రతానికి మీకు కావాల్సినటువంటి మనీని సేవ్ చేసుకోండి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి